చలేస్తుంది మధ్యాహ్నం 12 అయింది మాకు చలి అయితే వేస్తుంది కారెడ్ మిల్కి ఇంకొక 18-20 కిలోమీటర్లు చేరడం కాకినాడ నుంచి మారేడ్ మిల్లికి 120 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. మా ప్రయాణం అయితే కాకినాడలో ఉన్న మాధవపట్నం సూర్య గ్లోబల్ హాస్పిటల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడ చూస్తున్నారు కదా ఎంత గందరగోళంగా ఉందో. మా ప్రయాణం అయితే ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయ్యింది. జగన్ అరటిపళ్ళు తీసుకొని వానర సైన్యానికి అయితే ఇవ్వగలిగాం. అక్కడైతే వేల వేల కోతులు ఉన్నాయి, మా దగ్గర ఉండే సరిపోలేదు. తీసుకొని వెళ్ళండి. ఎన్నో హంగులతో ఎన్నో వంపులతో ప్రయాణం అయితే సాగుతూ ఉంది. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ అండి, అంతా ఘాటి రోడ్డు. మనం 40-50 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి, అంతకంటే స్పీడ్ వెళ్తే చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది. సో అతివేగం ప్రమాదకరం. చలేస్తుంది మధ్యాహ్నం 12 అయింది మాకు చలి అయితే వేస్తుంది. అమ్మ ఒక పక్క ఎంత ఉంది ఆరెడ్ మెలికి ఇంకొక 18-20 కిలోమీటర్లు చేరువలో ఈ చెరువు అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అంత బాగుందో ఇక్కడ. బ్యాక్ సైడ్ కూడా ఉంది వ్యూ. ఓకే బయలుదేరదామా. ఇదిగో మన బండి అక్కడ ఉంది, స్టార్ట్ అవుతుంది. చిరుతపుల్లు ఉన్నాయండి అండి, చిరుతపుల్లు వచ్చి ఎక్కిందండి. బేబీ కౌ, బేబీ కౌ, బేబీ కౌ, హాయ్ 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 బేబీ కౌ, హాయ్. బాబా చలేస్తుందండి. మా ఇప్పుడైతే టైం అయితే 1 గంట అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ కూడా పారుతుంది, ఇంట్లో బాగా దెబ్బలు తిన్నాయి. వాటర్ బాగా వస్తుంది, జలపాతానికి దగ్గర అయ్యాము. అయినా సరే మాకు 15 కిలోమీటర్లు చూపిస్తుంది జలపాతం. భద్రాచలం కూడా ఇక్కడ ఇలాగే వెళ్తాం. భద్రాచలం ఇంకో 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆ భద్రాచలం రేపు డ్యూటీస్ ఎలా పెట్టి స్టే చేద్దాం ఇక్కడ నైట్ 10:00. భద్రాచలం 130 కిలోమీటర్లు. కాకినాడ డివిజన్ రంపచోడవరం రేంజ్, దిస్ ఈస్ ద బ్రిడ్జ్. అప్ వాటర్ ఫాల్స్, వాటర్ ఇట్లానే పోతుంది అనుకుంటా. Thank you.
బండి తిప్పున చాలా తరంగని వాటర్ఫాల్స్ కి అయితే చేరుకున్నామండి. ఆ జలతరంగిని అని పేరు పెట్టారు దీనికి. మనిషికి ఒక 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఉంది ఉంది అది ఎక్కడ ఉంది అనిపిస్తుంది. వాళ్ళకి ఇద్దాం అనుకున్నా రెడ్ శాండిలా తిన్న ఇక్కడ. అదిగో చూసినవా లైట్ వేస్తున్నారు. లైట్ వేస్తే పారిపోతున్నాయి. ఫోన్ లైటా కాదు ఏదో లైట్. ఏ లైట్ అబ్బా అసలు కొంచెం ముందు ఇట్లా చేశాడు కదా. ఎంత డౌన్ ఉందో బాబు. షో బాబాయ్ ఈ లైట్లు ఇక్కడ నా అకౌంట్లోకి వస్తుందండి. జారుతుంది జారుతుంది. బొంగులో చికెన్ బొంగులో చికెన్ ఓపెన్ చేసేద్దాం. ఎక్సైట్మెంట్ లో ఉన్నా మొత్తం ఫారెస్ట్ లో కోతులు వచ్చి తింటాయో మేము తింటామో చూడాలి. అయితే క్లోజ్ ఉంటుంది, ఇది ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ మనం అలా ఓపెన్ చేయాలి. మాకు విస్తరాత్ ఉంటుంది కదా, విస్తరాత్ చేస్తాము. చుట్టూ కాల్చిన చూడు. ఇప్పుడు బొంగులో సిటీ మనం వద్దాం. బొంగులో సిటీ అరకేజీ కూడా మనకి 200కి వస్తుంది. ఇంకా లోపల ఏమైనా ఉందా? లోపల ఏమీ లేదు. చాలు చూస్తుంటే నూరు ఊరిపోతుంది. ఊరిపోతుందా?
లాగించేద్దాం మనం. లేట్ చేస్తే కోతులు కూడా వస్తాయి మన దగ్గరికి. కోతులకి ఆల్రెడీ మనం అట్టపల్లి అయితే ఇచ్చాం. మళ్ళీ ఏమన్నా రోడ్ దగ్గర వస్తాం. బొంగుల చికెన్, బొంగుల చికెన్ టేస్ట్ చేస్తున్నాం. కారం కొంచెం పచ్చికారం ఓకే బాగానే ఉడికింది. ఫస్ట్ టైం బొంగులోకి చేయండి అన్నా. ద వుడ్ అని ఉంటుందండి, అదొక రిసార్ట్స్ అండి. అందులో ఉండడానికి స్టే చేయడానికి 9,000 రూపీస్ ఒక రోజుకి ఒక మనిషికి.